హలో గైడ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీవల్డ్ తమ్మైళ్ళు చూసారు కాబట్టి ఆల్రెడీ మీకు నేను చేస్తున్న వీడియో గెస్ట్ చేసేసి ఉంటారు ఫ్యూ మంత్స్ బిఫోర్ నేను మీకు మా సిస్టర్ ఇయర్ టాప్స్ కలెక్షన్ చూపించడం జరిగినది నా దగ్గర వెస్ట్రన్ వేన్ కలెక్షన్ చాలా తక్కువ ఉంటుంది యూజువల్లీ నేను ఇక్కడ చాలా తక్కువగా మహా అయితే ఇయర్లీ టూ టైమ్స్ అలా వెస్ట్రన్ వేర్లో శారీస్ కడుతుంటాను ఇంకా చుడిదార్ అయితే ఒక ఫోర్ టు ఫైవ్ డ్రెస్సెస్ మాత్రమే యూస్ చేస్తాను ఇండియాకి వచ్చినప్పుడు తీసుకుంటాను ఇక్కడ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మాత్రమే బాగా యూజ్ అయ్యేవి చుడిదార్స్ సో దట్స్ ద రీజన్ నా దగ్గర ఉన్న కలెక్షన్ అనేది చాలా తక్కువ అయినప్పటికీ నా దగ్గర ఉన్నటువంటి కలెక్షన్ ను మీకు చూపించాలని నా దగ్గర ఉన్న డిజైన్ వీటికి బాగా సూట్ అవుతుందని ఒక ఐడియా ఇద్దామని ఈ వీడియో చేశాను ఇంకా టైం ఎందుకు వేస్ట్ చేయడం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ప్రస్తుతం మీరు చూస్తున్న ఇయర్ రింగ్స్ జుమ్కా టైప్ రింగ్స్ను నేను టూ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఇండియాకి వచ్చినప్పుడు అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను సో సిస్టర్ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు నేను అక్కడ చార్మినార్ దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను దీని ప్రైస్ సిక్స్టీ రూపీస్ ఒకసారి యూనివర్సిటీకి వెళ్ళాను క్లాసెస్కి వెళ్ళేటప్పుడు ఈ జుమ్కా వల్లనే ఇయర్ రింగ్స్ చాలా ప్రతి ఉంది నాకు ఇలాంటి మోడల్స్ అంటే చాలా ఇష్టం ఇవి శారీస్కి అండ్ చుడిదాస్కి పర్ఫెక్ట్ మ్యాచ్ ఇలాంటి మోడల్స్ను మోస్ట్లీ ప్రిఫర్ చేస్తాను నెక్స్ట్ మీరు చూస్తున్న ఈ టాప్స్ ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను ఇండియాకి వచ్చినప్పుడు అక్క వాళ్ళప్పుడు నెల్లూరులో ఉండేవాళ్ళు అక్కడ తీసుకున్నాను ఒక స్టోర్లో దీనికి పెండెంట్ కూడా వచ్చింది సో నేను తర్వాత రూబీస్ తీసుకొని చేంజ్ చేయించుకున్నాను దానికి మ్యాచింగ్గా దీన్ని యూజ్ చేస్తాను ఒక టూ టైమ్స్ వేసుకున్నట్లు గుర్తు అప్పట్లో ఫైవ్ హండ్రెడ్ పెట్టి కొన్నాను అనుకుంటా సో అప్పుడు ట్రెండింగ్లో ఉండే రూబీస్ అండ్ ఎమ్రాల్స్ అనేవి ఇలాంటివి శారీస్కి అండ్ చుడిదార్స్కి బాగా మ్యాచ్ అవుతుంది దీని ప్రైస్ సిక్స్టీ రూపీస్ ఇది కూడా హైదరాబాద్లో ఒక ఫ్యాన్సీ షాప్కి వెళ్ళినప్పుడు అక్కతో పాటు తీసుకున్నాను ఇది అయితే ఇంతవరకు యూస్ చేయలేదు టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది ఆల్మోస్ట్ కొని ఇవి నార్మల్ వేస్కి అంటే చుడిదార్స్కి అండ్ సింపుల్ స్మాల్ పార్టీస్కి కూడా యూస్ చేయొచ్చు ఈ థ్రెడ్తో చేసినవి లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా బాగా ట్రెండింగ్లో ఉంది ప్లెయిన్ శారీస్కి కూడా బాగా సూట్ అవుతుంది మీరు చూస్తున్న ఈ హూక్ మోడల్ ఇయర్ టాప్స్ నేను కేప్టౌన్లో తీసుకున్నా దీని ప్రైస్ ఫార్టీ ర్యాన్స్ అండ్ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇండియన్ కరెన్సీలో ఇది చుడిదార్స్కి అండ్ జీన్స్ వేసుకున్నప్పుడు కూడా బాగా సూట్ అవుతుంది నా దగ్గర ఒక చుడిదార్ గ్రీన్ కలర్ది ఉంది అందులో కాంట్రాస్ట్ బ్లూ వర్క్ ఇచ్చాడు దానికి ఒకసారి వేసుకున్నాను మీరు చూస్తున్నది స్టార్ ఫిష్ మోడల్ దీన్ని నేను కేప్ టౌన్లో తీసుకున్న ఉమెన్ స్ట్రీట్ అని ఒక షాప్ ఉంటుంది కెనల్ వాక్లో టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నా దీని ప్రైస్ అప్పుడు సిక్స్టీ ర్యాండ్స్ నాకు ఇది సింపుల్గా అండ్ చాలా ఎలిగెంట్గా ఉంటుంది వేసుకుంటే ఇలాంటివి వెస్ట్రన్ వేర్కి సూట్ అవుతుంది బాగా అలానే మన కుర్తీస్ అండ్ కుర్తాస్ కూడా బాగా మ్యాచ్ అవుతుంది ఈ జుమ్కీ మోడల్ అంటే నా ఫేవరెట్ మోడల్ ఇందులో మల్టీ కలర్ బీట్స్ ఉండడం వల్ల ఎనీ కలర్ డ్రెస్ ఆర్ శారీకి బాగా మ్యాచ్ అవుతుంది ఫ్యాన్సీ శారీస్ ఆర్ ఎనీ ప్లెయిన్ కలర్ శారీస్కి ఇది వేసుకుంటే పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ నేను ఇలాంటి మోడల్స్ మోస్ట్లీ ప్రిఫర్ చేస్తాను కాలేజ్ గోయింగ్ పిల్లల నుంచి ఫిఫ్టీ ఇయర్స్ వరకు వాళ్ళకు కూడా బాగా సూట్ అవుతుంది పీకోక్ డిజైన్ అయితే నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉండరు దీని ప్రైస్ వన్ ఫిఫ్టీ రూపీస్ నేను ఇది చిత్తూరులో పుష్ప స్టోర్స్ ఉంటుంది సో ఆ స్టోర్ అనేది చాలా ఫేమస్ అనమాట నేను సెవెంత్ స్టాండర్డ్ నుంచి అక్కడే తీసుకునేదాన్ని చాలా బాగుంటుంది క్వాలిటీ కాకపోతే ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కంపేర్డ్ అదర్ స్టోర్స్ ఇప్పుడు వాళ్ళకైతే ఆల్మోస్ట్ ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయి చిత్తూరులో ఇప్పుడు మీరు చూస్తున్న ఇయర్ టాప్స్ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇయర్ టాప్స్ దీన్ని టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను పుష్ప నావల్టీస్లో ఇది మ్యారోయర్స్కి పర్ఫెక్ట్గా ప్రిఫర్ చేయొచ్చు మంచి టాప్స్ గోల్డ్లో లేకున్నా ఇలాంటివి తీసుకుంటే మ్యారేజెస్లో మీరే హైలైటెడ్గా ఉంటారు దీనికి ఉన్న ఈ పర్ల్ డ్రాప్స్ వల్ల మరింత ప్రటీగా ఉంది టాప్స్ దీనికి సెట్గా ఒక పాపటి బిల్ల కొన్నాను దీనికి ప్రైస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా పుష్ప స్టోర్స్లోనే తీసుకున్నాను చిత్తూరులో ఆభరణం అని వీళ్ళ బ్రాంచే ఉందన్నమాట మీరు ట్రై చేయండి కొనాలనుకున్నప్పుడు తప్పకుండా వీళ్ళ దగ్గర కలెక్షన్ చాలా బాగుంటుంది గోల్డ్లో లేకున్నా మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఇలాంటివి తీసుకుని వేసుకున్నారంటే ఎలాంటి ఫీలింగ్ ఉండదు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ తీసుకున్నారంటే కనుక చాలా వెరైటీస్ ఉన్నట్లుంటుంది అండ్ మనకి అన్ని మోడల్స్ వేసుకున్నట్లుంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హూక్ మోడల్ చాలా సింపుల్గా అండ్ వెస్ట్రన్ వేర్కి అదేవిధంగా ఫ్యాన్సీ సారీస్కి అండ్ చుడిదార్స్కి చాలా బాగా మ్యాచ్ అవుతుంది దీని ప్రైస్ ఫిఫ్టీ ర్యాండ్స్ అంటే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ దీన్ని నేను ఇక్కడే చైనా మోల్లో తీసుకున్నాను ఈ చిన్ని హూక్ మోడల్ నాకు లాస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి ట్రెండ్లో ఉన్న మోడల్ దీని ప్రైస్ అప్పట్లో త్రీ హండ్రెడ్ రూపీస్ పెట్టి తీసుకున్నాను ఇది చిత్తూరులోని మయూరి షాప్లో తీసుకున్న ఇలాంటివి కిడ్స్కి కూడా చాలా బాగా ఉంటుంది క్యూట్గా వేసుకుంటే అండ్ ఇది లైట్ వెయిట్ కాబట్టి ఫేస్ అనేది స్మాల్గా ఉంటే అడల్ట్స్కి కూడా బాగా సెట్ అవుతుంది దీనికి ఉన్న ఈ రూబీస్ అండ్ పర్ల్స్ వల్ల ఈ కమ్మలు మరింత చాలా ప్రతి ఉంది మీరు చూస్తున్న ఈ ప్రజెంట్ మోడల్ బాల్లో ఉంది దీన్ని నేను ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను ట్వింకల్ డెలివరీ టైంలో వాళ్ళు ఇండియా నుంచి వచ్చేటప్పుడు తెచ్చారు యాక్చువల్లీ ఫ్రెండ్ చెప్తే చేయించుకున్న బెంగళూరులో ఒక ఫ్రెండ్ ఉంటారు లక్ష్మి అని తను చాలా క్లోజ్ అనమాట తన జోబగ్లో ఉండేటప్పుడు పక్కనే ఉండేవాళ్ళు సో తనకి చెప్పి ఆర్డర్ చేయించుకున్న నేను వేసుకునేటప్పుడు చూసిన వాళ్ళు పెద్దగా ఉందన్నారు బట్ నాకైతే బాగా నచ్చింది ఒక లెహంగాకి నేవీ ఓని వచ్చే దానికి బాగా మ్యాచ్ అయింది దీనికి మ్యాచింగ్గా బ్యాంగల్స్ చైన్ అదేవిధంగా పాపిటబిల్ అన్నీ చేయించుకున్నా ఇది ఆల్మోస్ట్ టూ థౌజండ్ సంథింగ్ అయినట్లుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ని నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు చార్మినార్ దగ్గర స్ట్రీట్ షాపింగ్ దగ్గర తీసుకున్నా దీని ప్రైస్ సిక్స్టీ రూపీస్ దీన్ని ఇంతవరకు ఒక్కసారి కూడా పెట్టుకోలేదు ఇలా కలర్ బీచ్ ఉంటే చాలా వాటికి మ్యాచ్ అవుతుంది అందుకే నేను ఇలా మల్టీ కలర్ బీట్స్ ఉండే వాటిని ప్రిఫర్ చేస్తాను ఇది ఎలాంటి పార్టీవేర్ వేర్ చుడిదార్స్కి అయినా అండ్ ద శారీస్కి కూడా బాగా సూటబుల్ ఇలాంటి మోడల్స్ ప్రజెంట్ చాలామంది యూజ్ చేస్తున్నారు ఈ జిమ్కా వల్ల ఇంకా ఇయర్ టాప్స్ చూడడానికి చాలా బాగుంది మనకి ఫ్యాన్సీ స్టోర్స్లో కొంచెం ప్రైస్ అనేది నార్మలీ ఎక్కువే ఉంటుంది కంపారిటివ్ టు ఈ చార్మినార్ దగ్గర షాపింగ్ కానీ అదేవిధంగా కోటి దగ్గర స్ట్రీట్ షాపింగ్ కానీ సో అలాంటి చోటుకి వెళ్ళినప్పుడు మనకి చూడ్డానికి బాగా నచ్చింది అంటే కనుక అండ్ ప్రోడక్ట్ అనేది బాగుంది అనిపిస్తే ఈ ఫ్యాన్సీ స్టోర్లో పెట్టే అమౌంట్కి మనం ఇక్కడ రెండు తీసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ జుమ్కాను నేను వాళ్ళు వచ్చేటప్పుడు తెప్పించుకున్న ఇండియా నుంచి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ లోనిదనమాట ఇవి అప్పట్లో దాని ప్రైస్ వన్ ఫిఫ్టీ రూపీస్ దీన్ని నేను మయూరి ఫ్యాన్సీ స్టోర్లో తీసుకున్నాను చిత్తూరులో సో దీన్ని నేను ఒక్కసారి వేసుకున్నాను ఇలాంటి ట్రెడ్ మోడల్ అప్పట్లో ట్రెండ్ ఉండేది బాగా సో ఇలాంటివి ఇంట్లోనే మేక్ చేస్తున్నారు చాలామంది ఇప్పట్లో అండ్ అవి వాళ్ళ స్మాల్ బిజినెస్ కూడా అండ్ ఈ మోడల్ కమ్మలు బ్లూ కలర్ శారీస్కి అండ్ లెహెంగాస్కి చుడిదాస్కి బాగా సూట్ అవుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇయర్ టాప్స్ చాలా క్యూట్గా ఉంది కదా నాకు చాలా బాగా నచ్చింది ఈ మోడల్ పెట్టుకుంటే నాకు చాలా బాగుండే దీని ప్రైస్ ఫార్టీ ర్యాండ్స్ అంటే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ఇండియన్ కరెన్సీలో దీన్ని ఇక్కడే చైనా టౌన్లో తీసుకున్నాను ఇది ప్రెస్సింగ్ మోడల్ సో దీన్ని సిక్స్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వరకు వాళ్ళు బాగా ప్రిఫర్ చేయొచ్చు అండ్ చాలా ప్రతిగా ఉంది ఇది ప్లెయిన్ టాక్ శారీస్కి చాలా బాగా సూట్ అవుతుంది చుడిదార్స్కి కూడా బాగుంటుంది ఇది మంచి క్లాసిక్ లుక్ ఇస్తుంది వేసుకుంటే అండ్ సింపుల్గా చాలా బాగుంటుంది ఈ వైట్ కలర్ స్టోన్స్లో ఉన్నటువంటి ఏ కమ్మలైనా మనం నైట్లో వేసుకున్నామంటే కనుక దాని లుక్ అనేది కొంచెం డబుల్ అవుతుంది సో ఇది అండ్ పెద్ద వాళ్ళకి కూడా హ్యాంగింగ్స్ ఏం లేదు కాబట్టి వాళ్ళు వేసుకున్నారంటే కనుక చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దుత్తులు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ ఇది కూడా ఇండియా నుంచి మామ్ వాళ్ళు వచ్చినప్పుడు తీసుకొచ్చారు దీని ప్రైస్ అప్పట్లో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా పార్టీస్కి అండ్ మ్యారేజెస్కి చాలా బాగుంటుంది అండ్ ఇందులో రూబీస్ అండ్ పర్ల్స్ అండ్ స్టోన్స్లో ఉంది కాబట్టి నైట్ టైం పార్టీస్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది సిల్క్ శారీస్కి అదేవిధంగా లెహెంగాస్ అండ్ పార్టీవేర్ చుడిదార్స్కి చాలా బాగా మ్యాచ్ అవుతుంది దీన్ని నేను పుష్పలోనే తీసుకున్నాను ఈ పాపిటబిల్ ప్రైస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా పుష్ప నావర్టీస్లోనే తీసుకొచ్చారు మామూలు వచ్చేటప్పుడు బట్ డిజైన్ అంతా చెప్పుకోదగినట్టు లేదు బట్ నాట్ బ్యాడ్ పెట్టుకుంటే చూసేకి అదే విధంగా పెట్టుకుంటే సింపుల్గా ఉంటుంది సింపుల్ పార్టీస్ అండ్ అదే విధంగా పిల్లలు పట్టు డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు పెట్టుకుంటే చాలా సింపుల్గా బాగుంటుంది ఇలాంటి పాపటి పిల్లను అండ్ ఇలాంటి ఇయర్ టాప్స్కి అంటే రూబీస్ అండ్ ఎమ్రాల్స్ కాంబినేషన్లో వాటికి పెట్టుకుంటే చాలా బాగా మ్యాచ్ అవుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లాక్ స్టోన్ ఇయర్ టాప్స్ చాలా సింపుల్గా ఉంది బట్ పెట్టుకుంటే మాత్రం చాలా బాగా సెట్ అయింది నాకు ఇది వెస్ట్రన్ వేర్కి బాగా సూట్ అవుతుంది బట్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్న వెయిట్కైనా అంటే సింపుల్ శారీస్కి అండ్ జూజర్స్ కూడా బాగా సూట్ అవుతుంది ఏవైనా సింపుల్ పార్టీస్కి వెళ్ళినప్పుడు మనము సింపుల్గా శారీస్ అలా వేట్ చేసినప్పుడు ఇలాంటి ఇయర్ టాప్స్ అంటే ఇవి చూడడానికి కొంచెం పెద్దదిగా ఉంది కాబట్టి ఇలాంటివి వేసుకున్నప్పుడు మనం నెక్కి ఎలాంటి చైన్ వేసుకోకపోయినా చూడడానికి చాలా సింపుల్గా ఎలిగెంట్గా ఉంటుంది ఈ హూక్ మోడల్లో ఉన్న బుట్టకమ్మలు చూడ్డానికి సింపుల్గా పెట్టుకుంటే చాలా క్యూట్గా ఉంటుంది దీన్ని నేను చిత్తూరులో పుష్పాలోనే తీసుకున్నాను అదే నా ఫేవరెట్ షాప్ చిత్తూరులో సో నేను మోస్ట్లీ ఫ్యాన్సీ షాపింగ్ అంతా అక్కడే చేస్తాను దీని ప్రైస్ సిక్స్టీ రూపీస్ ఇది చుడిదార్స్ అండ్ దారీస్కి బాగుంటుంది ఇలాంటివి కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ బాగా ప్రిఫర్ చేస్తారు నేను ఇలాంటి మోడల్స్ను బాగా ఇష్టపడతాను ఇది కూడా మీరు ప్రీవియస్గా చూసినటువంటి హూక్ మోడలే ఈ మోడల్ యాక్చువల్లీ నేను టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను బట్ నాకు ఇప్పటికీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మోడల్ అంటే ఇదనమాట సో ఇలాంటి మోడల్ని నేను షాప్కి వెళ్ళినప్పుడు కనపడితే ఒకటి తీసుకుంటాను దీని ప్రైస్ అప్పట్లో సిక్స్టీ రూపీస్ బట్ ఇప్పుడు థర్టీ టు ఫార్టీ రూపీస్కే వస్తున్నట్లుంది ఇలాంటివి చార్మినార్ స్ట్రీట్ షాపింగ్లో ఎక్కువగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్యాంగిల్ టైప్ బ్రాస్లైట్ నేను ఆభరణంలో తీసుకున్నాను ఇది పుష్ప స్టోర్స్ వారి వన్ ఆఫ్ ద అదర్ బ్రాంచ్ మీరు పెళ్ళిళ్ళు స్మాల్ పార్టీస్కి షాపింగ్ చేయాలనుకున్నప్పుడు ఈ షాప్ని ప్రిఫర్ చేయొచ్చు చిత్తూరులో ఉన్న వాళ్ళైతే చాలా బాగుంటుంది కలెక్షన్ దీని ప్రైస్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు మేబీ ఇన్ బిట్వీన్ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ అనుకుంటా ఇంకొకటి తీసుకున్నా దీనితో పాటు అది ఎయిర్పోర్ట్లో మిస్ అయింది మోస్ట్లీ ఇక్కడ నేను బయటికి వెళ్ళినప్పుడు గోల్డ్ వేసుకోను ఆర్టిఫిషియలే ఎక్కువ ప్రిఫర్ చేస్తా కొంచెం సేఫ్టీ కోసం రిస్క్ తీసుకోవడం ఎందుకని ఇలాంటి లైట్స్ చాలా బాగుంటుంది కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది బ్యాంగిల్స్ అనేది యాజ్ యూజువల్ మనం వేసుకుంటూ ఉంటాము అలా కాకుండా కొన్నిసార్లు ఇలాంటి బ్రాస్లెట్స్ యూజ్ చేసామంటే అండ్ ఇంకొక హ్యాండ్కి వాచ్ కట్టేసుకున్నామంటే చాలా సింపుల్గా అండ్ చూడడానికి కొంచెం మంచి క్లాసీ లుక్ ఉంటుంది మీరు చూస్తున్న ఈ ఇయర్ రింగ్స్ టూ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ తీసుకున్న దీని ప్రైస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది కొంచెం బిగ్గా ఉంటుంది బట్ వేసుకుంటే నాకు బాగా చాలా సెట్ అయింది మోడర్న్గా మంచి ఫ్యాన్సీ లుక్ ఉంటుంది చూడదాట్స్కి అండ్ ప్లెయిన్ శారీస్కి బాగా మ్యాచ్ అవుతుంది మోస్ట్లీ నేను ఇండియా నుంచి వచ్చినప్పుడే తీసుకుంటా ఇక్కడ ఇలాంటివి అంత మంచిగా దొరకదు మోడల్స్ అనేవి అండ్ ఆల్సో ఇక్కడ ఎక్కువ యూస్ చేయను కూడా ఇండియన్ వేడ్స్ని అండ్ సో చాలా లిమిటెడ్గానే అనమాట దీన్నే మనము ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అని పిలుస్తున్నాము వీటికి మ్యాచింగ్గా బ్యాంగల్స్ అదేవిధంగా నెక్ చైన్స్ కూడా ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీలో తీసేసుకున్నామంటే సింపుల్ పార్టీస్కి దీన్ని యూస్ చేశామంటే చూడ్డానికి చాలా మంచి క్లాజీ లుక్ అనేది ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఇయర్ రింగ్స్ చాలా లాంగ్గా ఉంటుంది బట్ నైస్ మోడల్ కొన్ని ఫేసెస్కి అంటే లాంగ్ నెక్ ఉన్నవారికి బాగుంటుంది ఇది మా సిస్టర్ తీసుకున్నారు నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు నాకు నచ్చిందంటే మా సిస్టర్ నాకు ఇచ్చారు సో ఇది మా అక్క గిఫ్ట్ అనమాట ఇలాంటివి బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సెస్కి అండ్ ఆల్సో ఫ్యాన్సీ శారీస్కి చాలా బాగుంటుంది మోస్ట్లీ చాలామంది ఇప్పుడు కొంతమంది అయితే నెక్స్కి ఎలాంటి చైన్స్ యూస్ చేయట్లేదు జస్ట్ ఇలాంటివి కొంచెం హెవీ లుక్ ఉన్నట్టువి యూజ్ చేసుకున్నారంట కనుక ఇయర్స్కి అండ్ సింపుల్గా డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఏది వేర్ చేసినా నెక్కి ఎలాంటి చైన్స్ లేకుండా సింపుల్గా దీంతోనే మీరు ఎలిగెంట్గా కనపడతారు దీని ప్రైస్ ఎయిటీ రూపీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఇయర్ టాప్స్ కూడా మా సిస్టర్ ఇచ్చిందే తను వేసుకుంది చిత్తూరుకి వచ్చినప్పుడు నాకు నచ్చిందంటే ఇది కూడా ఇచ్చిందనమాట యాక్చువల్లీ నేను ఇక్కడ నుంచి ఇండియాకి రావడం టూ ఇయర్స్కి వన్స్ వన్ ఇయర్ వన్స్ అలా వస్తుంటాను సో అలాంటప్పుడు ఇలాంటి డిజైన్ మళ్ళీ నాకు దొరకదేమో అని తీసేసుకోమంటుంది ఇది నా వన్ ఆఫ్ మై అనదర్ ఫేవరెట్ మోడల్ దీన్ని నేను యూనివర్సిటీకి కూడా వేసుకెళ్ళాను కేప్ టౌన్లో దీనికి ప్రైస్ ఎయిటీ రూపీస్ అనుకుంటా ఇక ఇందులో మల్టీ కలర్ బీడ్స్ ఉంది కాబట్టి మనం ఎనీ టైప్ ఆఫ్ కలర్ డ్రెస్సెస్కి ఇలా మ్యాచ్ చేయలాగా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పాపటి బిళ్ళ చాలా క్యూట్గా ఉంది కదా దీని ప్రైస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా నేను ఆభరణంలోనే తీసుకున్నాను రూబీస్ అండ్ ఎమరాల్స్ అండ్ స్టోన్స్ కాంబినేషన్లో చాలా ముద్దుగుంది దీన్ని నేను ట్వంటీ ఫస్ట్ బర్త్డేకి తీసుకున్నా మార్నింగ్కి టెంపుల్కి వెళ్తుంటే మమ్మీ పాపకి ఒక లెహంగా స్టిచ్ చేయించారు సో దానికి వేశాను ఈ పాపటి బిళ్ళ ట్వింకీ అయితే చాలా క్యూట్గా ఉనింది అండ్ నేను కూడా దీన్ని వేసుకున్న తర్వాత ఏదో ఒక పార్టీ ఉండే సో చాలా బాగుంది ఇది కిడ్స్కి అండ్ థర్టీ టు ఫార్టీ ఇయర్స్ వాళ్ళకి కూడా బాగుంటుంది సింపుల్గా ఇప్పుడు మీరు చూస్తున్న ఇయర్ టాప్స్ని కూడా అభర్ణంలోనే పర్చేస్ చేశాను దీని ప్రైస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఈ పీకాంగ్ డిజైన్ అన్నవి చాలా బాగుంటుంది ఎవరికైనా మోస్ట్లీ అందరికీ నచ్చుతుంది అండ్ ఈ డ్రాప్స్ అనేవి కమ్మలకి మరింత అందరినీ తెస్తుంది ఇలాంటివి పెళ్ళిళ్ళకి కూడా చాలా బాగా వేసుకోవచ్చు మరి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఎందుకంటే డిజైన్ అనేది చాలా సింపుల్గానే ఉంది సో వాళ్ళకు కూడా బాగా సూట్ అవుతుంది పట్టు సారీస్ అండ్ లెహెంగాస్కి కూడా చాలా బాగా క్యూట్గా ఉంటుంది వేసుకుంటే పార్టీవేర్ చూడదాస్కి కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఇలాంటివి మనం తీసుకున్నామంటే చూడ్డానికి గోల్డ్ లాగే ఉంటుంది అండ్ వేసుకున్నా చాలా బాగా అనిపిస్తుంది మనము అన్ని డిజైన్స్ని కొనలేము కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటివి తీసి పెట్టుకున్నామంటే మనం రెగ్యులర్గా పార్టీస్కి ఎలాగో యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి చక్కగా వేసేసుకోవచ్చు అండ్ చూడ్డానికి కూడా మీరు చాలా క్యూట్గా అనిపిస్తారు ఈ ఇయర్టాప్స్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి చాలా బాగా సూట్ అవుతుంది అదేవిధంగా ఫార్టీ ఇయర్స్ ఏజ్ బిలో వాళ్ళ వరకు కూడా వేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుంది వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది దీని ప్రైస్ సిక్స్టీ రూపీస్ ఎలాగూ ప్రైస్ అనేది లెస్సే ఉంటుంది కాబట్టి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తీసి పెట్టుకున్నామంటే అప్పుడప్పుడు మన డ్రెస్కి మ్యాచ్ అయ్యేలాగా వేసుకున్నప్పుడు చూడ్డానికి కూడా మనం చాలా బాగా అనిపిస్తాము ఇదనమాట నా దగ్గర ఉన్నటువంటి చాలా సింపుల్ అండ్ లెస్ కలెక్షన్ ఎనీహౌ నా కలెక్షన్ మీకు షేర్ చేసుకోవాలనుకున్నాను ఐమ్ వెరీ హ్యాపీ నావ్ అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి సో దట్ నేను చేసినటువంటి ఫ్యూచర్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు